నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం హెడ్లైన్స్ చూద్దాం దేశానికి ఆదర్శం సీఎం కేసీఆర్ పాలన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు రామకొండ శాసనసభ్యులు కోరుకట్టి చందర్ పెళ్ళడి చందర్ మండలంలో ఎకరం భూమిని బహుమతిగా ఇచ్చిన కూతురు సంగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలి రాష్ట్ర మహాసభలో ఏఐటియుసి ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పిలుపు కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సంఘం ఏఐటియుసి రామకొండ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ వెల్లడి సుదీర్ఘకాలంగా ఏఐటియుసికి సేవలందిస్తూ అనారోగ్యానికి గురైన ఏఐటియుసి అధ్యక్షులు వై గట్టయ్య ఆర్థిక చేయూతను అందించిన భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు తెలంగాణ రాష్ట్రంలోని అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు అభయహస్తంగా సీఎం సహాయ నిధి నిలుస్తుందని రామకొండ ఎమ్మెల్యే కోరుకంటి చందరన్నారు ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో అంతర్గాం మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన కొట్టె ప్రశాంత్కి 150,000 ఇందిరానగర్కు చెందిన బండారి ప్రశాంత్కు 80,000 రూపాయలు ఎల్ఓసీ చెక్కులను ఎమ్మెల్యే అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య బాధితులు కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం శస్త్రచికిత్స కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుగా ఎల్ఓసీ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్నామని అన్నారు తెలంగాణ రాష్ట్రంలోని పేదవాళ్లను కేసీఆర్ కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు రామకొండ నియోజకవర్గంలో సీఎం సహాయని ద్వారా 12 కోట్ల వరకు అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ఎల్ఓసీ ద్వారా అందించామని చెప్పారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల కష్టాలు తీరడం కోసం ముఖ్యమంత్రి సహాయని కింద ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతూ ఉన్నది ఎవరైనా పేదలు దవాఖానకు వెళ్ళాలంటే చికిత్స కోసం ఆర్థిక సహాయం కూడా చేయడం జరుగుతూ ఉన్నది రామకుంటం నియోజకవర్గంలో ఇప్పటి వరకు సుమారు 13.5 కోట్ల రూపాయల వరకు ఈ యొక్క నిధులను గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సీఎం సహాయని కింద అందించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు కె వెంకటేష్ బ్రాహ్మణపల్లికి సంబంధించి ఫేస్ మేకర్ కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు గుండె జబ్బుతోనే బాధపడుతున్నటువంటి సమృద్ధి ఇలా 150,000 రూపాయలను అందించడం జరుగుతుంది అదేవిధంగా ప్రశాంత్ ఇందిరానగర్ చేయి నరం ఇబ్బంది అవుతే 80,000 రూపాయలు ఈరోజు సీఎం సహాయనిధి కింద అందించడం జరుగుతూ ఉంది ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ రామగుండం నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకు అడిగిన వెంటనే సహాయం చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం చంద్రమండలంలో 1 ఎకర భూమిని కొనుగోలు చేసి చంద్రుడిపై గోదావరి కని జంటాను పాతింది సుద్దాల సాయి విజ్ఞత తల్లి మీద ఉన్న ప్రేమను చూపించడానికి ఓ కూతురు ఏకంగా చంద్రమండలంపైనే భూమిని కొనుగోలు చేసింది అక్కడికి వెళ్లలేమని తెలిసినా కూడా చందమామను చూపిస్తూ కోరుముద్దలు తినిపించిన తల్లిపై మమకారంతో మామ చంద్రుడిపై 1 ఎకరం భూమిని తల్లి సొంతం చేసింది గోదావరికని జీఎం కాలనీలో నివాసముండే సింగరేణి ఉద్యోగి సుద్దాల రామచందర్ వకుళాదేవి దంపతులకు ఇద్దరు కూతుర్లు పెద్ద కూతురు సుద్దాల సాయి విజ్ఞత 10 సంవత్సరాలుగా అమెరికాలో స్థిరపడింది అమెరికాలోని అయోవా రాష్ట్రంలో గవర్నర్ కిమ్ రెనాల్డ్స్ వద్ద ప్రాజెక్ట్ మేనేజర్గా ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేస్తోంది తన కార్యాలయంలో చంద్రుడిపై భూమి కొనుగోలుపై చర్చ జరగగా స్పందించిన సాయి విజ్ఞత తాను తన తల్లికి బహుమతిగా చంద్రుడిపై భూమి కొనివ్వాలని నిర్ణయించుకుంది మదర్స్ డే సందర్భంగా మార్చి 8న 2022లో చంద్రుడిపై 1 ఎకరం భూమి కొనుగోలుకు లోనార్ రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ నెల 23న వకుళ ఆమె మనమరాలు ఆర్త సుద్దాల పేరుపై చంద్రుడిపై 1 ఎకరం భూమి రిజిస్ట్రేషన్ జరిగింది చంద్రమండలంపై తన పేరుపై కూతురు సాయి విజ్ఞత భూమి కొనుగోలు చేయడం పట్ల తల్లి వకుళ తండ్రి రామచందర్ ఆనందంలో మురిగిపోయారు దేశంలో చంద్రయాంత్రి విజయవంతమైన రోజుని రిజిస్ట్రేషన్ పత్రాలు చేతికి అందడం పట్ల కుటుంబంలో కొత్త ఉత్తేజాన్ని నింపుతోంది తన తల్లికి ఎవరూ ఇవ్వని బహుమతి ఇవ్వాలని తన కోరికని విజ్ఞప్తి చెప్పింది
లాస్ట్ ఇయర్ మా మదర్స్ డేకి మా మదర్కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు చాలా అనుకున్నాము, జ్యువెలరీ, శారీస్ అని, ఇంకా ఏవేవో, ఇంకా వాచెస్, వాట్ నాట్ అన్నీ అనుకున్నాము. బట్ అవి ఇంతకుముందు ఇచ్చేసి ఉండడము, అవి కొంచెం ఎక్సైటింగ్గా అనిపించకపోవడం వల్ల మేము ఏదైనా యూనిక్గా చూడాలని అనుకున్నాము. సో నేను మా కొలిగ్ ఒక అతను నాకు ఇట్లా భూమి మీద ల్యాండ్ రిజిస్టర్ చేయించుకోవచ్చు, అది జెన్యున్ అని చెప్పడం వల్ల మేము అప్పుడు వి కైండ్ ఆఫ్ విజిటెడ్ లూనార్ రిజిస్ట్రేషన్. సో అప్పటి వరకు మాకు తెలియదు. తను చెప్పిన తర్వాత మేము ఒకసారి చూసి ఆ వెబ్సైట్ అంతా రీసెర్చ్ చేసుకొని అవన్నీ చేసి మేము లాస్ట్ మేలో రిజిస్టర్ చేసుకున్నాము మా మమ్మీ పేరు మీద. సో ఫస్ట్ మా మమ్మీ పేరు మీద రిజిస్టర్ అయిపోయిన తర్వాత ఆ డీట్ని మేము మళ్ళీ చేంజ్ చేసామన్నమాట, మా పాప పేరు కూడా యాడ్ చేసాము దానికి. సో ఇవన్నీ చేంజెస్ అవ్వడం వల్ల మాకు ఆల్మోస్ట్ ఒక చాలా టైం పట్టింది, మోర్ దాన్ ఇయర్ అట్లా పట్టింది. సో ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మేము 1 మంత్ వెకేషన్కి వచ్చాము. ఈ వెకేషన్కి వచ్చిన టైంలో ఆ డీట్ డాక్యుమెంట్ రావడము, ఇంకా అదే టైంలో చంద్రయ్య అనేది సక్సెస్ అవ్వడము, సో ఇవన్నీ టైమింగ్ అంతా ఒకేసారి అవ్వడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మా పేరెంట్స్కి అసలు తెలియదు అక్కడ ల్యాండ్ రిజిస్టర్ అవి ఇవని. సో వాళ్ళకి డైరెక్ట్గా నేను ఆ డాక్యుమెంట్ చూపించడము, టీవీలో అప్డే చంద్రయ్యని 3 సక్సెస్ రావడము, ఇవన్నీ వాళ్ళు చాలా ఎక్సైట్ అయ్యారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు, మేము కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. బుల్టన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. రండి విచ్చేయండి, శ్రీ సుమంగల్ సెలక్షన్స్ ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు. ఆషాఢ శ్రావణ మాసాల భారీ డిస్కౌంట్ ఆఫర్లలో వస్త్రాలు కొనండి, మీ యొక్క డబ్బును ఆదా చేసుకోండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. చీరలపై భారీ ఆఫర్లు, 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్. ఆషాఢ శ్రావణ మాసాలలో డిస్కౌంట్ భారీ ఆఫర్లు మరియు రాఖీ పౌర్ణమి పండుగ ఆఫర్లు నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, కిడ్స్ బాయ్స్ వేర్, లక్ష్మీనగర్, గోదావరికని. సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ 16వ రాష్ట్ర మహాసభలో నిర్ణయం తీసుకున్నామని, అందుకు కార్మిక వర్గం అంతా కూడా సమాయత్తం కావాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య పిలుపునిచ్చారు. గోదావరికని RG1 సింగరేణి కమ్యూనిటీ హాల్లో గత 3 రోజులుగా జరుగుతున్న ఏఐటీయూసీ 16వ రాష్ట్ర మహాసభలో ఆదివారం ముగింపు రోజున మహాసభలో యూనియన్ తీసుకున్న నిర్ణయాలను సీతారామయ్య వెల్లడించారు. కోల్ ఇండియా ఆర్యన్ సెప్టెంబర్ 1వ తేదీని ఇస్తుంటే సింగరేణి యాజమాన్యం మాత్రం ఆ ఊసే ఎత్తడం లేదని అన్నారు. యాజమాన్యం సెప్టెంబర్ 1వ తేదీలోగా ఆర్యన్స్పై ప్రకటన చేసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన చేయడానికి మహాసభలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే సింగరేణి సంస్థకు వచ్చిన 2,220,000 కోట్ల రూపాయలు లాభాల నుండి కార్మికులకు 35% వాటా చెల్లించాలని, ఈ లెక్కన ఒక్కో కార్మికులకు 100,000 నుండి 150,000 రూపాయలు వస్తాయని, ఆర్యన్స్ కూడా చెల్లించినట్లయితే 150,000 నుండి 3-4 లక్షల వరకు కార్మికులకు వస్తాయని, యాజమాన్యం వెంటనే నిర్ణయం తీసుకుని ఒకే దఫా లాభాల బాట ఆర్యన్స్ చెల్లించాలని, లేదంటే ఆందోళనకు కార్మిక వర్గం సిద్ధం కావాలని కోరారు. అలాగే 11 ఏరియాల నుంచి వచ్చిన ఏఐటీయూసీ యూనియన్ డెలిగేట్ల నుండి సమస్యలను తెలుసుకుని ఏరియాల వారీగా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారంపై మహాసభలో తీర్మానాలు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర 16వ మహాసభ సందర్భంగా నిన్న గోదావరికంలో కార్మిక వర్గం కదం దొక్కి భారీ ప్రదర్శన బహిరంగ సభ జరుపుకోవడం జరిగింది. అట్లాగే నిన్నటి నుంచి డెలిగేట్ సెషన్ జరుగుతూ ఉంది. ఈ డెలిగేట్ సెషన్స్లో ఇవాళ సింగరేణి కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపైన చర్చిస్తూ ఉన్నాం. ముఖ్యంగా సింగరేణి కార్మికులకి 11 వేజ్ బోర్డు అరియర్సు, కోల్ ఇండియా కార్మికులకి రేపు 1వ తారీఖు నాడు ఇస్తూ ఉంటే సింగరేణి కార్మికులకి ఇంతవరకు కూడా మేనేజ్మెంటు ఉలుకు పలుకు లేకుండా ఉంది. కాబట్టి దీనిపైన రేపు 1వ తారీఖు వరకు ప్రకటన చేయకపోతే వెంటనే సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఈ మహాసభ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా లాభాల వాటా ఇవాళ 2,220 కోట్ల లాభం పైన 35% కార్మికులకు ఇవ్వాలని, అంటే సుమారుగా
740 కోట్ల రూపాయల కార్మికులకు వస్తాయి కాబట్టి ప్రతి కార్మికుడి కూడా లాభాల వాటాలు లక్షన్నరకి వరకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఆ డబ్బులని అట్లనే అరియర్స్ ఏదైతే సుమారుగా ఒక లక్షన్నర నుంచి 3-4 లక్షల వరకు వస్తాయి వాటిని వెంటనే ఒకేసారి ఇవ్వాలని ఈ మహాసభలో తీర్మానం చేయడమనే జరిగింది అట్లనే ఇంకా అనేక సమస్యల పైన సింగరేణిలోనండి 11 ప్రాంతాల నుంచి వచ్చిన డెలిగేట్స్ అన్ని సమస్యల పైన కూడా చర్చించి కొన్ని తీర్మానాలను తయారు చేస్తా ఉన్నాం ఈ తీర్మానాలన్నిటిని కూడా అమలు పరిపించడం కొరకు సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని ఈ 16వ మహాసభ నిర్ణయించింది పాల్గొన్న డెలిగేట్ కామ్రేడ్స్ కి అట్లాగే మన బైరంగ సభలో ప్రదర్శనలో పాల్గొన్నటువంటి కార్మిక వర్గానికి అందరికీ కూడా ఐటిసి యూనియన్ తరపున విప్లవ ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాను ఈ మహాసభలో ఐటిసి అధ్యక్షులు వై కట్టయ్య అన్ని ఏరియాల బ్రాంచ్ సెక్రటరీలు డెలిగేట్లు ఫిట్ సెక్రటరీలు ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు దేశానికి ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన నిలుస్తుందని తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని రామకొండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు గోదావరి కని తిలక్నగర్లోని ఎమ్మెల్యే నివాసంలో ఆదివారం పాలకుర్తి మండలానికి చెందిన కాంగ్రెస్ బీఎస్పీ పార్టీలకు చెందిన నాయకులు గాలిపల్లి దుర్గయ్య కండేస్వామి రెడ్డిపాక తిరుపతి నరమెట్ల ప్రభాకర్లు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు వారికి గులాబీ కండువాలు కప్పి ఎమ్మెల్యే పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు దేశానికి ఒక దిక్సూచిగా కేసీఆర్ ఆదర్శవంతమైన పాలన నిలుస్తుందన్నారు దేశ ప్రజలంతా సీఎం కేసీఆర్ పాలనను సంక్షేమ పథకాలను కోరుకుంటున్నారని కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారని అన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ రుణం తీర్చుకునేలా హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలన్నారు ఈ కార్యక్రమంలో పాలకుర్తి వైస్ ఎంపీ ఎర్రంస్వామి నాయకులు మొలకల కుమరయ్య తదితరులు పాల్గొన్నారు బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని కాంటాక్ట్ 888-6246-777-990-855-2928 కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరికని సెల్ నంబర్ 8499-333-99-89-497-898 వెల్కమ్ బ్యాక్ రామకొండ నియోజకవర్గంలోని పేద ముస్లిం మహిళల కోసం రామకొండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా 30 కుట్టు మిషన్ సెంటర్లు ఏర్పాటు చేశామని కోఆప్షన్ సభ్యురాలు తస్లిమా బాను తెలిపారు రామకొండ ఎమ్మెల్యే ఆదేశాల మేరకు విజయమ్మ ఫౌండేషన్ వారి మహిళా సాధికారత కేంద్రాన్ని ఆదివారం 28వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ ఇంజాపురి పులేందర్ ఆధ్వర్యంలో 28వ డివిజన్ విద్యానగర్లో కోఆప్షన్ సభ్యురాలు తస్లిమా బాను ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం పేద మహిళలకు స్వయం ఉపాధి కోసం విజయమ్మ ఫౌండేషన్ మహిళా సాధికారత కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ముస్లిం మహిళలంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు రామగుండం కార్పొరేషన్ 28వ డివిజన్లో ఈరోజు గౌరవనీయులు కోరుకంటి చందరన్న ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విజయమ్మ ఫౌండేషన్ ద్వారా ఈరోజు మా డివిజన్లో గౌరవ కోఆప్షన్ మెంబర్ తస్లిమా బాన్ జావేద్ పాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకంటి చందరన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు మా డివిజన్లో ఉన్న మైనారిటీల కొరకై ఒక 25 కుట్టు మిషన్లు శాంక్షన్ చేసి దాంతోపాటు ఈరోజు ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఇక్కడ మైనారిటీ మహిళలు ఉన్నారో వాళ్ళందరూ కూడా
ఈ కుట్టు శిక్షణ కేంద్రంలో కుట్లు నేర్చుకొని వాళ్ళందరికీ మరియు అన్న ఆధ్వర్యంలోనే వేరే కంపెనీలతో అటాచ్మెంట్ అయ్యి వీళ్ళు కుట్టిన దుస్తులను మళ్ళీ ఆ కంపెనీకి ఇచ్చి వీళ్ళు వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళే స్వయం కుషంతో పైకొచ్చే విధంగా కృషి చేస్తున్న రామగుండం నియోజక ఎమ్మెల్యే కోరకండ చంద్రన్న గారికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పులేందర్ అన్న గారి ఆధ్వర్యంలో ఉచిత కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. అందులో భాగంగానే గౌరవ ఎమ్మెల్యే మన రామగుండం శాసనసభ్యులు టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా అనేక మంది మహిళలు సాధక మహిళల సాధికారత కోసం అన్నగారు అన్నయ్య గెలిచిన పర్యాయం నుంచి 4 సంవత్సరాల నుంచి విజయమ్మ ఫౌండేషన్ ఏర్పరిచి ప్రతి డివిజన్లో ఉచిత కుట్టు మిషన్ మరియు మగ్గం ఫ్యాషన్ డిజైనింగ్ శిక్షణను ఉచితంగా ఏర్పరుచుకున్నందుకు మేము మహిళలందరం చాలా గొప్పగా అనుకుంటున్నాం. ప్రజల వద్దకే పాలన ఆలోచనతో అన్నగారు ప్రతి డివిజన్లో ఉచిత కుట్టు మిషన్ కేంద్రం మగ్గం వర్క్ ఫ్యాషన్ డిజైన్ ఇవన్నీ కూడా ఉచితంగా నేర్పిస్తూ మరియు సర్టిఫికేట్ ఇస్తూ నేర్చుకున్న మహిళలందరికీ మళ్ళీ 3 నెలల తర్వాత మళ్ళీ ఉచిత కుట్టు మిషన్లు ఇవ్వడం ఇదంతా చాలా గొప్ప అవకాశం. దీన్ని ప్రతి ఒక్క మహిళలందరూ సద్వినియోగం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఇంజాపూరి పులేందర్, విజయమ్మ ఫౌండేషన్ కోఆర్డినేటర్ ఎడెల్లి శ్యామ్, ట్రైనర్, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. సింగరేణి కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ అని రామకొండ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. గోదావరికి అని ఆర్జీ 1 సింగరేణి కమ్యూనిటీ హాల్లో గత 3 రోజులుగా జరుగుతున్న ఏఐటీయూసీ 16వ రాష్ట్ర మహాసభల ముగింపు సభలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ యాజమాన్యాలు కార్మికులను అనేక ఇబ్బందులు పెడుతున్న సమయంలో ప్రభుత్వాలు నిర్బంధాలతో కార్మిక చట్టాలను కాలరాస్తున్న సమయంలో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన సంఘం ఏఐటీయూసీ అని మనం సగర్వంగా చెప్పుకోవచ్చన్నారు. ఆనాడు ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో గోండాగిరి రౌడీజంలకు ఎదురొడ్డి ధైర్యంగా కార్మికుల హక్కుల సాధన కోసం నిలబడి ఎందరో నాయకులు ప్రాణత్యాగం చేశారన్నారు. పార్టీలు వేరైనా జెండాలు వేరైనా మనమంతా కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సి వచ్చినప్పుడు ఒక్కటిగా నిలబడాలని కోరారు. ఏఐటీయూసీ విన్నవించిన కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా చూస్తానని తెలిపారు. అంతకుముందు ఏఐటీయూసీ నాయకులు ఎమ్మెల్యే చందర్ శాలువాతో ఆత్మీయంగా సత్కరించారు. కార్మిక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీసీగా మనము ప్రత్యక్షంగా చూసినాం. మా నాన్నగారు కూడా ఏఐటీసీలో ఒక డెలిగేట్గా ఉన్నటువంటి రోజులను కూడా చిన్ననాడు చూసినాం. ఇక్కడ యాజమాన్యం కార్మికులను అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నటువంటి సమయంలో ప్రభుత్వాలు నిర్బంధాలతో కార్మిక చట్టాలను కాలరాస్తున్నటువంటి సమయంలో ముందు భాగాలను నిలబడి కార్మిక హక్కుల కోసం పోరాటం చేసినటువంటి సంఘం ఏఐటీసీ. అందుకోసమే ఇక్కడ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ప్రత్యేకంగా నేను చిన్ననాటి నుండి ఇక్కడ భాస్కర్ రావు గారు కానీ కుమరయ్య గారు కానీ వారు ఎంతో ఈ యొక్క యూనియన్ కోసం త్యాగాలు చేసినటువంటి సందర్భాన్ని కూడా నేను కళ్ళారా చూసినటువంటి వాళ్ళు. ఈరోజు గడ్డేశారు కానీ ఇంకా పెద్ద చాలామంది కార్మిక హక్కుల కోసం నిలబడి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మా సభలకు మీ సహకారం ఉండాలని నేను తప్పకుండా మా సభలకు మీరు రావాలని తెలిపిన వెంటనే తెలిసిన వెంటనే నేను మీరు ఏదంటారు సార్ అని చెప్పేసి సీతారామ సార్ చెప్పినాను. ఎందుకంటే సరే పార్టీలు వేరైనా జెండాలు వేరైనా కూడా లక్ష్యం ఒకటే, కార్మిక హక్కులు కాలరాయాలంటే నిలబడాలి, కొట్లాడాలి. ముందు నిలబడి ఈ సందర్భంగా కార్మిక హక్కులను కాపాడేటువంటి దిశగా కార్మికుల సంక్షేమం కోసం యాజమాన్యాన్ని అదేవిధంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేటువంటి
దిశగా ముందు పోతున్నటువంటి తరుణంలో ఇది ఒక కార్మికుడి బిడ్డగా ఈ యొక్క మీరు అడుగుతున్నటువంటి ఖర్చులు కానీ సమస్యలు కానీ వాటి పరిష్కారం కోసం మా మంత్రి బాధ్యతగా ముఖ్యమంత్రి గారితో అదేవిధంగా యాజమాన్యంతో మాట్లాడడానికి ఎప్పుడైనా కూడా నేను సిద్ధంగా ఉంటానని కూడా ఈ సందర్భంగా బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, ఏసీ, నాన్ ఏసీ రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు, MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమ రెడ్డి, BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్, నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరి కని, 7660044330, 81427 89678, 90109777644. వెల్కమ్ బ్యాక్. ఏఐటియుసి యూనియన్ కు అనేక సంవత్సరాలుగా సేవలందిస్తూ వస్తున్న ఆ యూనియన్ అధ్యక్షులు వై కట్టయ్యకు భూపాలపల్లి ఏఐటియుసి బ్రాంచ్ నాయకులు ఆదివారం 70,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. సిపిఐ, ఏఐటియుసి రెండింటికి నాయకత్వం వహిస్తూ వచ్చిన వై కట్టయ్య ఇటీవల అనారోగ్యానికి గురై పార్టీకి యూనియన్ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. 1962 నుండి సామాన్య కార్యకర్తగా, టైపిస్టుగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కట్టయ్య బ్రాంచ్ సెక్రటరీగా, ఉపాధ్యక్షులుగా, ప్రధాన కార్యదర్శిగా, ప్రస్తుతం అధ్యక్షునిగా కొనసాగుతూ వస్తున్నారు. పార్టీలో నిబద్ధతతో పనిచేస్తూ నీతి నిజాయితీగా ఉంటూ కార్మికుల్లో మంచి పేరును సంపాదించుకున్నారు. కార్మికుల కోసం, కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన వై కట్టయ్య తనకంటూ ఆర్థికంగా సంపాదించుకోలేకపోయారు. లంచాలు ఎరుగని నాయకునిగా మంచి గుర్తింపు పొందారు. ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతున్న వై కట్టయ్యకు ఆదివారం ఏఐటియుసి రాష్ట్ర 16వ మహాసభల వేదికగా భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు 70,000 రూపాయలను అందజేశారు. అలాగే RG3 బ్రాంచ్ కార్యదర్శి వైబీరావు 5,000, RG3 బ్రాంచ్ నుండి 31,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. తాను ఆరోగ్యంగా ఉన్నంతకాలం కార్మికుల కోసం పనిచేస్తూ తనకంటూ ఆర్థికంగా సంపాదించుకోలేని మంచి నాయకునికి ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఏఐటియుసి నాయకులు ముందుకొస్తున్నారు. మంచి మనుషులకు సమాజంలో ఎప్పుడు మంచి జరుగుతుంది, జరగాలి కూడా, అప్పుడే మంచి నిలబడుతుంది. అంబేద్కర్ యువజన సంఘం అంతర్గాం మండల శాఖ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2వ తేదీన అంతర్గాంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులు మైసర్ రాజేష్ తెలిపారు. ఈ మేరకు అంతర్గాం మండల శాఖ నాయకులు ఆదివారం ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం నాయకులతో కలిసి రామగొండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ను కలిసి ప్రారంభోత్సవానికి సమయం కోరగా సెప్టెంబర్ 2న సమయం ఇచ్చినట్లు వారు తెలిపారు. రామగొండ నియోజకవర్గంలోని అంబేద్కర్ సంఘం నాయకులు, బడుగు, బలహీన వర్గాల ప్రజలు హాజరై అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సెప్టెంబర్ 2వ వారంలో అంతర్గాం నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహానికి ఆవిష్కరణ జరుగుతూ ఉంది. ఆ మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసులు, జెడ్పీటీసులు, ప్రజా సంఘాల నాయకులు, అంబేద్కర్ సంఘ నాయకులు అందరూ పాల్గొని ఆ యొక్క విగ్రహావిష్కరణ సభను విజయవంతం చేయవలసిందిగా ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తరఫున పిలుపునిస్తా ఉన్నాం. స్థానిక శాసనసభ్యులు, పెద్దలు కోరకండి చందర్ గారి వారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమానికి మరి జిల్లా మంత్రివర్యులు కొప్పులేశ్వర్ గారు కూడా విచ్చేస్తున్నారు. కావున ప్రజలంతా ఆ కార్యక్రమంలో దళితులు, దళిత సంఘ నాయకులు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాం. యువజన సంఘం అంతర్గా మండల శాఖ ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్కి సిద్ధంగా ఉన్నటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ చేయడానికి ఈరోజు మా ఆల్ ఇండియా అంబేద్కర్ జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులతో ఎమ్మెల్యే గారిని, స్థానిక ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. వారు ఏదైతే అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెనింగ్ కొరకు సెప్టెంబర్ 2వ వారంలో
వారు ఓపెనింగ్ కి మాకు సమయం ఇవ్వడం జరిగింది। ఇంటి కార్యక్రమానికి వివిధ పార్టీలు గ్రామస్తులు అదే విధంగా సర్పంచులు అందరూ కూడా వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం। వేదిక వాచస్పతి అవార్డు రహిత మ్యాజిక్ రాజాను నియర్ అండ్ డియర్ ఫ్రెండ్లీ ఆర్గనైజేషన్ సభ్యులు ఆదివారం దుర్గానగర్ లో ఆత్మీయంగా సత్కరించారు। ప్రపంచ జానపద కళల దినోత్సవం కరీంనగర్ ఫోక్ ఆర్ట్స్ అకాడమీ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఇటీవల కరీంనగర్ ఫిలిం భవన్లో నిర్వహించిన వేడుకల్లో మ్యాజిక్ రాజా వేదిక వాచస్పతి అవార్డును అందుకున్న సందర్భంగా స్థానిక దుర్గానగర్లోని రంగుల హరివిలులో రాజాను నియర్ అండ్ డియర్ సభ్యులు పూలమాలలు శాలువాలతో ఆత్మీయంగా సత్కరించి అభినందించారు। అనంతరం పలువురు మాట్లాడుతూ రాజా మ్యూజిషియన్గా మిమిక్రీ వెంట్రిలాక్విస్ట్గా వ్యాఖ్యాతగా నటుడిగా కవిగా కళాకారుడిగా బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఎన్నో అవార్డులను అందుకుంటూ కనికీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్నారని అభినందించారు। స్థానికంగానే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కలిగి ఉన్నారన్నారు। రాజా భవిష్యత్తులో మరిన్ని అవార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు। సహజంగా సన్మాన కార్యక్రమం అనేది మనము సన్మాన కార్యక్రమం మ్యాజిక్ రాజా గారికి అక్కడ ఎలా జరిగిందో తెలియదు, కానీ మన దేశంలో ఎవరైనా వాళ్ళ వాళ్ళ అంటే ఒక గొప్ప స్థానం నుంచి ఏదైనా ఉత్తమమైన అవార్డు తీసుకున్నప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఆయన పిలిచి వాళ్ళకి సన్మానం చేస్తారు। ఇక్కడ ఈ వాతావరణం చూస్తే అమరేందర్ గారు ఏర్పాటు చేసినటువంటి ఈ వాతావరణం అక్కడ ఆయన పొందిన దానికంటే ఇది ఎంతో గొప్పగా ఉందని మాట నేను భావిస్తున్నాను। మరి మ్యాజిక్ రాజా గురించి మాట్లాడాలంటే చాలా ధైర్యం ఉండాలి, చాలా గొప్ప ధైర్యం ఉండాలి, ఎందుకంటే ఆయన మాట్లాడితే ఆగడు, మనని మాట్లాడి మైక్ ఇయ్యడు, మైక్ ఇయ్యడు అంటే అది విమర్శ అంటే అటువంటి తపన ఉంటుంది ఆయన గొప్ప, అంటే ఏ రంగంలో ఉన్నా నేను అందులో న్యాయం చేయాలి తప్పకుండా ఆ రంగంలో నేను గుర్తింపు పొందాలి అనేటువంటి తపన। ఇక్కడ విచ్చేసినటువంటి సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు, మరియు ఈ వేదిక అరేంజ్ చేసినటువంటి అమరాలకు ప్రత్యేకమైన నమస్కారాలు, మరియు ఈరోజు కార్యక్రమాన్ని పురస్కరించుకొని అవార్డు రహిత అయినటువంటి మ్యాజిక్ రాజా గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు। తను అవార్డు తీసుకున్న కాదు, తను తీసుకున్న వ్యక్తి మా అందరికీ చాలా అందలాగా ఉండేవాడు, తను రావడం ఈ కార్యక్రమంలో సంస్థ అధ్యక్ష కార్యదర్శులు పిఎస్ అమరేందర్, దామెర శంకర్, సభ్యులు దయానంద్ కాంతి, తాలిపర్తి గోపాలరావు, వంగ శ్రీనివాస్, సిహెచ్ ఉపేందర్, మందని సంపత్, చంద్రపాల్, మ్యాజిక్ హరి, మూలశంకర్, అంతే సదానందం, మొగరం గట్టయ్య, డాక్టర్ శంకర్లింగం, బెంది నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు। సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి। దేశానికే ఆదర్శం సీఎం కేసీఆర్ పాలన, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరికలు, రామకొండ శాసనసభ్యులు కోరుకట్టి చందర్ వెల్లడి। చందర్ మండలంలో ఎకరం భూమిని బహుమతిగా ఇచ్చిన కూతురు। సింగరేణి కార్మికుల హక్కుల పరిరక్షణకు పోరాటాలకు సిద్ధం కావాలి, రాష్ట్ర మహాసభలో ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి సీతారామయ్య పిలుపు। కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసిన మొట్టమొదటి సంఘం ఏఐటీయూసీ, రామకొండ ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ వెల్లడి। సుదీర్ఘకాలంగా ఏఐటీయూసీకి సేవలందిస్తూ అనారోగ్యానికి గురైన ఏఐటీయూసీ అధ్యక్షులు వై గట్టయ్య, ఆర్థిక చేయూతను అందించిన భూపాలపల్లి బ్రాంచ్ నాయకులు। ఇవి బులెటిన్ విశేషాలు, నమస్కారం।